కలవరపెట్టే కోరిక. ఓ రాజుకు రాత్రి వేళల్లో తన రాజ్యం ఎలా ఉంటుందో చూడాలనిపించింది. అందుకని ఒక మంచి చలికాలం రాత్రి ఓ వీధిలో నడుస్తూ ఉన్నాడు. అప్పుడు రాజుకు ఓ వృద్ధుడు ఇంటి ముందు చొక్కా వేసుకోకుండా పడుకుని ఉండడం కనిపించింది. దుప్పటి కూడా కప్పుకోకుండా అంత చలిలో అతను పడుకుని ఉండడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. వణుకు ఛాయలు ఆ వృద్ధుడి ముఖంలో కానీ శరీరంలో కానీ ఎక్కడా కనిపించలేదు. నీకు చలి వేయడం లేదా అని అడిగాడు రాజు. అనిపించడం లేదు అని బదులిచ్చాడు ఆ వృద్ధుడు. గడ్డకట్టేంత తీవ్రమైన ఈ చలిలో దుప్పటి కప్పుకోకుండా పడుకోవడం మంచిది కాదు. నేను రేపు నీకు ఒక దుప్పటి తెచ్చి ఇస్తాను, ఎముకలు కొరికే చలిబారి నుంచి తప్పించుకోవచ్చని చెప్పి రాజు తన మందిరానికి వెళ్ళిపోయాడు. మర్నాడు తన పనుల హడావిడిలో పడి రాజు వృద్ధుడి విషయమే మర్చిపోయాడు. 2 రోజుల తరువాత రాజుకు ఆ వృద్ధుడి సంగతి గుర్తుకు వచ్చింది. ఆ రోజు రాత్రి దుప్పటి తీసుకుని వృద్ధుడి దగ్గరికి వెళ్ళాడు. వృద్ధుడి శరీరం సగానికి సగం కుంచుకుపోయింది. చలికి అతను తీవ్రంగా వణుకుతూ కనిపించాడు. రాజు అందించేలోగా దుప్పటిని లాక్కుని గబగబా కప్పుకున్నాడు వృద్ధుడు. దిగ్భ్రాంతి చెందిన రాజు, ఆ రోజు నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు చలేదన్నావు, ఈరోజు దుప్పటి కోసం ఇంతలా వెంపర్లాడుతున్నావు, కారణమేంటి అని అడిగాడు. రాజా, మీరు నాకు దుప్పటి ఇస్తాననేంత వరకు నాకు ఆ స్పృహ లేదు. మీరు చలి దుప్పటి గురించి చెప్పినప్పటి నుంచే నాలో ఆ ఆలోచనలు మొదలయ్యాయి. చలికి గజగజ వణకడం మొదలైంది. దుప్పటి మీద కలవరం పుట్టింది అని సమాధానమిచ్చాడు. కోరికలు ఉంటే కంటి మీద కునుకు ఉండదు, కోరికలు లేకపోతే జగత్తు సైతం తృణప్రాయం అని పండితులు చెప్పింది గుర్తుకు వచ్చింది రాజుకు. చిన్నగా అక్కడి నుండి కదిలాడు.